करोना वायरस पट्ल अप्रमत्तंगा उंडारनी पल्नाडु जिल्ला नरसरावुपेट अनन्य हास्पिटल डाक्टर सिंगराजु साईकृष्ण तेलिपारु गत कोन्नि रोजुल नुंचि करोना वायरस चापकिंद नीरुलागा व्याप्ति चेंदुतू उंदि सरैन समयंलो तगु जाग्रत्तलु तीसुकोकुंटे इब्बंदुलनु एदुर्कोवाल्सि उंटुंदनि आयन अन्नारु ఇప్పటికే దేశవ్యాప్తంగా మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో అనగా హైదరాబాద్, మహారాష్ట్ర, బొంబాయి, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కరోనా వైరస్ రోజుకి విస్తృతంగా వ్యాపిస్తున్నటువంటి క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ సింగరాజు సాయికృష్ణ సూచించారు. ప్రస్తుత వర్షాకాలంలో వర్షాలకు వచ్చే సీజనల్ వ్యాధులు, జలుబు, దగ్గు తదితర సంబంధిత వ్యాధుల పట్ల కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి ఉన్న లక్షణాలు సీజనల్ గా వచ్చే జబ్బుల లేక కరోనా లక్షణాల అనేది అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. అటువంటి వారంతా వెంటనే సంబంధిత వైద్యుని సంప్రదించి ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఫేస్ మాస్కులు ధరిస్తూ శానిటైజర్ తో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటూ సామాజిక ధోరణి పాటిస్తూ తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. నేను డాక్టర్ సింగరాజ్ సాయికృష్ణ అండి, పల్మనాలజిస్ట్, అనన్య హాస్పిటల్ నర్సరావుపేట. సో గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉంటే కరోనా కేసులు అనేది మళ్ళీ కొంచెం పెరగటం స్టార్ట్ అవుతా ఉంది. ఎందుకంటే ఫోర్త్ వేవ్ అనేది ఇప్పటి వరకైతే మనం మెట్రోపాలిటన్ సిటీస్ లో హైదరాబాద్ గానీ, మహారాష్ట్ర గానీ, బెంగళూరు గానీ, చెన్నైలో గానీ కేసెస్ అయితే వస్తా ఉన్నాయి. స్లోగా ఇప్పుడిప్పుడే అది పట్టణాల్లో కూడా, చిన్న చిన్న పట్టణాల్లో కూడా వ్యాపిస్తా ఉంది. కాకపోతే ఆ తీవ్రత అనేది లక్షణాలన్నీ తక్కువగానే ఉన్నాయి. కానీ మనం నిర్లక్ష్యం అయితే వహించొద్దు. దాంతోపాటు ఇప్పుడు రైనీ సీజన్ కూడా స్టార్ట్ అయింది. సీజనల్ గా కూడా కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంటే మనం వీటికి సీజనల్ గా వచ్చే వ్యాధుల లేకపోతే కోవిడ్ అనే కన్ఫ్యూజన్ కూడా ఒకటి వచ్చే అవకాశం ఉంది. అంటే ఎవరికైనా కానీ ఇప్పుడు ఫ్లూ, కామన్ ఫ్లూ లాగా వచ్చి జలుబు, దగ్గు, గొంతు నొప్పి, లైట్ గా ఒలి నొప్పులు వచ్చి, జ్వరం వచ్చి అది కోవిడ్ కూడా అయ్యిండొచ్చు. ఎందుకంటే మనం గత అనుభవాలు కనుక చూసుకుంటే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో చాలా మంది ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది నిర్లక్ష్యం వల్ల. అలాంటి నిర్లక్ష్యాన్ని మళ్లీ మనం చేయకుండా ఎవరైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్లి అది కోవిడా లేకపోతే నాన్ కోవిడా, నార్మల్ ఫ్లూనా అనేది కూడా ఒక నిర్ధారణ కనుక చేయించుకుంటే మళ్ళీ మనం కాపాడుకున్నట్టు ఉంటుంది. మన సొసైటీని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే, ఎందుకంటే ఎవరికైతే ఈ లంగ్స్ ప్రాబ్లం ఉండి, ఆల్రెడీ వేరే డిసీజెస్ ఉండి, వేరే దీర్ఘకాలికమైనటువంటి జబ్బులు ఉన్న వాళ్ళు ప్రమాదం బారిన పడే అవకాశం ఉంటుంది. అది ముందు నుంచి కూడా మేము చెప్తానే ఉన్నాం గత 2 సంవత్సరాల నుంచి. వాళ్ళకి చాలా సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళని కూడా మనం సేవ్ చేసినట్టు ఉంటాం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల. అందుకని ఎవరికైతే అనుమానిత లక్షణాలు ఉంటాయో వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కు వెళ్లి చూపించుకుని మీ జబ్బును నిర్ధారణ చేసుకుని సెల్ఫ్ ఐసోలేట్ అయ్యి పాజిటివ్ కనుక వస్తే జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ మనం అంత ముందు పరిణామాలు ఎదుర్కోకుండా, మళ్ళీ లాక్డౌన్ లు, ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడకుండా అందరూ కూడా మళ్ళీ పాత రోజులు రాకుండా ఉండాలని నేను కోరుకుంటాను. ఏం లేదు, మళ్ళీ సేమ్ మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, సోషల్ డిస్టెన్స్, ఇవి మాత్రం ఇప్పటికీ కూడా అదే మార్గదర్శకాలు ఇప్పటికీ మారలేదు. అందరూ తగు జాగ్రత్తలు తీసుకుని ఈ కోవిడ్ అనే దాన్ని విస్తరించకుండా ఉంటే బాగుంటుంది. అలాగే ఇంకొక ముఖ్య విషయం, చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు పావురాల వల్ల నిజంగానే లంగ్స్ ప్రాబ్లం వస్తుందా అని. మనం కనుక రీసెంట్ గా కనుక ఒక మీనా గారి హస్బెండ్ విద్యాసాగర్ గారు చనిపోయారు, దాని వల్ల అది ముమ్మాటికి నిజం. కాకపోతే ఏంటంటే పావురాలు పెంచిన వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం రాదు, దాని యొక్క వచ్చే ఇన్సిడెంట్స్ అనేది చాలా తక్కువ. అందుకని మనం ఏంటంటే దానివల్ల కాదేమోనని ఒక అపోహలో ఉన్నాం. కాకపోతే అది నిజం కాదు, సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది. నేను కూడా పర్సనల్ గా కూడా కేసెస్ చూశాను. దాన్ని హైపర్ సెన్సిటివ్ నమూనైటిస్ అంటారు. దీర్ఘకాలికం ఎవరైతే పావురాలకి చాలా దగ్గరగా ఎక్స్పోజ్ అవుతారో ఆ పావురాల యొక్క రెట్టలు కనుక డ్రై అయిపోయి, ఆ యొక్క వ్యర్థ పదార్థాలు డ్రై అయిపోయి అందులోంచి మనకు వచ్చేటటువంటి యాంటీజెన్స్ ని పేల్చడం వల్ల కొంతకాలం పాటు వాళ్ళకి ఆ ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. అందరూ కూడా అదేదో నిర్లక్ష్యం అనుకోకుండా, కొంతమందికి ఏంటంటే తాత్కాలికంగా ఆస్తమా లాగా సింప్టమ్స్ వచ్చి తగ్గిపోవచ్చు, కాకపోతే కొంతమందికి ఏంటంటే దీర్ఘకాలికంగా బాగా లంగ్స్ డ్యామేజ్ అయ్యేవారు కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ప్రమాదం గురవుతారు. ఎందుకంటే మనం ముందుగానే ఐడెంటిఫై చేసి పావురాలు కనుక చుట్టుపక్కల